ఎపిసోడ్ 13 ఒక రాధ ఇద్దరు కృష్ణులు. క్రితం ఎపిసోడ్లో పూజ గదిలోకి వెళ్ళిన మురళికి రాధ పని చూసి ఏం చేస్తున్నావు అడగ్గా ఈ దీపం వెలిగితే మీరే నా భర్తని, లేదంటే నేనే తన భర్తనని వెనక నుంచి అవతార స్వామి అనడంతో మురళి కోపంతో చూడగా తిరిగి అతను శోభనం గది మధ్యలో కూర్చుని ఉంటాడు. దాంతో మండిపడ్డ మురళి అతన్ని కొట్టబోతాడు. పెద్ద మనుషులు 10 రోజుల సమయాన్ని మురళికిచ్చి అవతార స్వామి గురించి తెలుసుకోమంటారు. ఆ విధంగానే అవతార స్వామిని రాధను పెళ్లి చేసుకున్నట్టు రుజువులు చూపించమనగా దానికతడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇవన్నీ వింటున్న నరసింహం విసుగుతో రామలింగం దగ్గరకొచ్చి కృష్ణకి మురళికి మధ్య ఏమైనా పాత జ్ఞాపకాల్లో పుట్టుమచ్చలు ఏమైనా ఉంటే చెప్పమని అంటాడు. దానికి రామలింగం కృష్ణ నడుము మీద పెద్ద పుట్టుమచ్చ ఉంటుందని అంటాడు. దాంతో మురళి, నా ఫ్రెండ్ అమితాబ్ డిటెక్టివ్ నవల్స్ బాగా చదువుతాడని, అతను డిటెక్టివ్ పనిచేసి వాడి గురించి తెలుసుకోగలడని అంటాడు. నరసింహం చిరాకు పడుతూ, మనకి కావలసింది పుస్తకాలు చదివేవాడు కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవాడు అంటాడు. వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంది బాబాయ్. మా లెక్చరర్ ఒక ఆమెకు 2 ప్రియులున్నారన్న విషయం వాడే పరిశోధించాడు, అప్రాచ్యుడు అన్నాడు రామలింగం మండిపడుతూ. నరసింహం రామలింగం భుజం తట్టాడు. మనకట్టే టైం లేదు రామలింగం, అమితాబ్ని ఇవాళ రాత్రికే మీ ఇంట్లో ప్రవేశపెడదాం. వాడు మీ స్నేహితుడి కొడుకనో బంధువుల కుర్రాడనో చెప్పు ఇంట్లో, 2 రోజుల్లో వాడి రహస్యం కాస్త బయట పెట్టవచ్చు. రామలింగం ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. సరే అలాగే కానియండి అన్నాడు అయిష్టంగానే. మురళి అప్పటికప్పుడు అమితాబ్ కోసం బయలుదేరాడు. ఆ రాత్రికి అనుకున్నట్లుగానే సూట్కేస్ తీసుకుని దిగాడు అమితాబ్. హలో అంకుల్, హౌ ఆర్ యూ, హలో ఆంటీ, హలో రాధా అంటూ అందరినీ పలకరించి అవతార స్వామిని చూశాడతను. వీరవర అంకుల్, మా మేనలుడు మురళీకృష్ణరా చిన్నప్పుడు హిమాలయాలకు పోయాడు. ఓ గుర్తొచ్చింది గుర్తొచ్చింది, హలో కృష్ణ, మనిద్దరం గోళీలు ఆడుకున్నాం కదూ అని అడిగాడు. అవతార స్వామి అతని వంక అనుమానంగా చూశాడు. నాకు గుర్తులేదు. ఏం పర్వాలేదు, బై ది బై, హిమాలయాల్లో ఏం ఉద్యోగం చేస్తున్నారు? తపస్సు అని మరి ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు స్వామి. రాత్రి 9 అవుతుండగా స్వామి గది కిటికీ బయట చేరారు అమితాబ్, రామలింగం, నరసింహం. అమితాబ్ తన భుజానికున్న బ్యాగ్లో నుంచి బైనాక్యులర్స్ తీసి గదిలోకి చూశాడు. ఇంకా బట్టలు మార్చుకోవటం లేదు అన్నాడు నిట్టూరుస్తూ. ఆ సిల్కు లాల్చి దోవతీతోనే పడుకుంటాడా, ఏమిటి కర్మ, విసుగ్గా అడిగాడు రామలింగం. మరో గంట గడిచింది. అవతార స్వామి అట్లాగే మంచం మీద పడుకున్నాడు. ఇడియట్, బట్టలు మార్చుకోకుండానే పడుకుంటున్నాడు అన్నాడు నరసింహం కోపంగా. రామలింగం, నరసింహం నీరసంగా అమితాబ్ దగ్గరకు వచ్చారు. పోనీలే, రేపు వాడు స్నానం చేసేటప్పుడు ప్రయత్నించు అన్నాడు నరసింహం. బెస్ట్ ఐడియా అన్నాడు అమితాబ్. అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే ఒక కొత్త ఎక్విప్మెంట్తో బయలుదేరి వచ్చాడు. రామలింగం, నరసింహం అతని చుట్టూ చేరారు. మేడ్ ఇన్ జపాన్ అన్నాడు అమితాబ్ ఆ పరికరాన్ని వాళ్లకు చూపిస్తూ. చిన్న రంధ్రంలోంచి చూసిన లోపలి దృశ్యాన్ని 3D ఎఫెక్ట్తో చూపిస్తుంది, గర్వంగా చెప్పాడు. రామలింగానికి అతడి పత్తేదారు సామర్థ్యం మీద కొద్ది కొద్దిగా నమ్మకం కుదురుతుంది. సరిగ్గా 8:30కి స్వాముల వారు బాత్రూంలో చేరి బోల్ట్ బిగించుకోగానే ముగ్గురు తలుపు దగ్గర చేర్చి టెలిస్కోప్లో చూసినట్లు వంగి చూడసాగారు. అతడు చెప్పినట్టు అంతా స్పష్టంగా కనబడుతుంది. లాల్చి విప్పాడు, బనియన్ విప్పాడు, పంచ విప్ప అంటూ రన్నింగ్ కామెంటరీలా చెప్పసాగాడు. నరసింహం విసుక్కుంటూ, అంత చెప్పనక్కర్లేదు, నడుం మీద మచ్చ ఉందో లేదో చూసి చెప్పు చాలు అన్నాడు. అంతలో అమితాబ్ ఆముదం తాగినట్లు మొహం పెట్టి లేచి నించున్నాడు. ఏం జరిగింది అని అడిగాడు రామలింగం ఆత్రంగా. మీరే చూడండి అంటూ పక్కకు తొలగి నిల్చున్నాడు అమితాబ్. రామలింగం వంగి ఒక కన్ను మూసి అందులోకి చూసి పాముని చూసిన వాడిలా గెంతి నిలబడ్డాడు. ఏం జరిగింది అని అడిగాడు నరసింహం టెన్షన్గా. మీరే చూడండి,
నరసింహం వంగి చూసి శివాలను లేచిబడి ఏమిటి మీ ఉద్దేశం అని అరిచాడు కోపంగా. వాడు వెనక్కి తిరగడం లేదు, ఇటే నిలబడి స్నానం చేస్తున్నాడు. 5 నిమిషాల నుంచి అన్నాడు అమితాబ్ బిక్కమొహం పెట్టి. అయితే అన్నాడు నరసింహం, నేను చూడలేను, ఎప్పుడో ఒకప్పుడు అటు తిరుగుతాడు. అంటే అంతసేపు నేను చూస్తూ ఉండాలనా మీ ఉద్దేశం? అలా చూడడానికి అదేమీ విశ్వరూపం కాదు అన్నాడు కోపంగా అమితాబ్. మరి డిటెక్టివ్ పనికి ఒప్పుకున్నాక అన్నీ చూడాల్సిందే, దబాయించాడు నరసింహం. అదే జేమ్స్ బాండ్ అయితే అలాగే చూసేవాడు అన్నాడు మురళి అప్పుడే అక్కడికొస్తూ. జేమ్స్ బాండ్ అయితే ఆడాళ్లను చూసేవాడు, మొగాళ్ళని కాదు కోపంగా అన్నాడు అమితాబ్. ఇంతలో బాత్రూంలో చప్పుడైంది. తుపాకీ దెబ్బకు పరిగెత్తిన పక్షుల్లా తలోమూలకి ఎగిరిపోయారు నలుగురు. సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటి ముందు ఒక రిక్షా వచ్చి ఆగింది. అందులోంచి శారదమ్మ దిగింది. ఆమెను చూస్తూనే నిశ్చేష్టులై నిలబడిపోయారు అందరూ. రామలింగం, ఆ మనిషి శారదమ్మే కదూ? అనుమానంగా అడిగాడు నరసింహం. అవునండి, మన శారదమ్మే అంటూ ఆనందంగా ఆమె దగ్గరకు నడిచాడు రామలింగం. నరసింహం ఆలోచనలో పడ్డాడు. ఇది హరికృష్ణ పేరుతో నాటకం ఆడుతున్న వాడి ప్లాన్లో భాగమే అయ్యుంటుంది. ఇన్నాళ్ళు శారదమ్మను ఎవరికీ తెలియకుండా దాచి ఇప్పుడు హఠాత్తుగా ఇక్కడకు ఎందుకు పంపాడో తెలియడం లేదు. ఇంటిల్లపాది శారదమ్మ చుట్టూ మూగారు ఆశ్చర్యానందాలతో. అమ్మా, ఎక్కడున్నావమ్మా ఇన్నాళ్ళు? ఆప్యాయంగా అడిగాడు మురళి. ఎక్కడైతే నేరా, ఆ జైలరే ఓ చిన్న ఉద్యోగం ఇప్పించాడు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. తల్లి సంగతి కన్న కొడుకు పట్టించుకోపోయినా నన్ను ప్రేమగా చూసుకునేవారున్నారు. మురళి మొహంలో బాధ కనిపించింది. అమ్మా, నేను నీ కొడుకుని, మురళిని అన్నాడు. శారదమ్మ మాట్లాడకుండా మొహం తిప్పుకుంది. నరసింహం గారు, రావలసిన ఆమె మంచి సమయానికే వచ్చింది. అవతారస్వామి తన కొడుకు అయింది లేనిది ఖచ్చితంగా చెప్పగలదు. మన సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నాడు రామలింగం నరసింహం దగ్గరకు వచ్చి. అవును, వాడు దొంగ వెదవన్న సంగతి తేలిగ్గా గుర్తుపట్టగలదు అన్నాడు నరసింహం. రామలింగం లోపలికి వెళ్ళి అప్పుడే స్నానం ముగించిన అవతారస్వామితో పాటు తిరిగి వచ్చాడక్కడికి. అమ్మా అన్నాడు అవతారస్వామి శారదమ్మను చూస్తూనే ఆనందంగా. శారదమ్మ ఓ క్షణం అతని వంక పరీక్షగా చూసింది. ఆమె ఏమంటుందో అని అందరు గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. నాయనా, కృష్ణ, ఎంతకాలానికి చూశాన్రా నిన్ను అందామె అవతారస్వామి దగ్గరికి నడిచి అతనిని ఆప్యాయంగా నిమురుతూ. నరసింహం మొహంలో కళ్ళ తప్పింది, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అది అసాధ్యం. హరికృష్ణ తన చేతిలోనే హతమయ్యాడు. మురళి ఆవేశంగా ఆమె దగ్గరకు నడిచాడు. అమ్మా, నేనేనమ్మా మురళిని, చిన్నప్పుడు రాధమెడలో తాళి కట్టిన వాడిని నేను అన్నాడు ఆతృతగా. నరసింహం నవ్వాడు. దాందే ముందులే ఎన్నో ఏళ్ల క్రితం చూసిన కొడుకుని ఇంత సడన్గా గుర్తుపట్టమంటే ఎవరికైనా పొరపాటు జరుగుతుంది అన్నాడు. శారదమ్మ అతని వైపు కోపంగా చూసింది. ఎన్ని సంవత్సరాలైనా ఎంతమందిలో ఉన్నా తల్లి తన కొడుకుని తేలిగ్గా గుర్తుపట్టగలదు. ఆ మాట నిజమే మరి అన్నాడు రామలింగం. అమ్మా, వీళ్ల మాటలేం పట్టించుకోకు. నేను హిమాలయాల నుంచి తిరిగి రావటం ఇష్టం లేక వీళ్ళందరూ నాటకం ఆడుతున్నారు. రాధ మెడలో తాళి కట్టింది నేను. కృష్ణని, నీ రెండో కొడుకు ఎంత స్వార్థపరుడిగా తయారయ్యాడో చూడు. తోడబుట్టిన వాడినే కాదు పొమ్మంటున్నాడు అన్నాడు అవతారస్వామి దీనంగా. కాదమ్మా, వాడెవడో తమ్ముడు పేరుతో నాటకమాడుతూ వీడినిక్కడికి పంపించాడు. వీడసలు తమ్ముడు కాదమ్మా. శారదమ్మ మొహంలో నిరాసక్తత కనిపించింది. మీ గొడవలేంటో నాకు అనవసరం, కానీ నా కొడుకు ఎవరో ఎవరు కాదో మీరు నాకు చెప్పక్కర్లేదు. సరే, ఈ గొడవ ఏదో తర్వాత చూద్దాంలే, ముందు భోజనానికి పదండి అంది అన్నపూర్ణ. వీల్లేదు, ఇప్పుడే ఇక్కడే తేలాలి గట్టిగా అరిచాడు మురళి. అతని మొహంలో కనిపించిన ఆవేశం అందరినీ నిశ్చేష్టులను చేసింది. వాడు కేవలం డూప్లికేట్ అన్న విషయం నేనే రుజువు చేస్తాను. నరసింహం ఆశ్చర్యంగా కృష్ణవైపు చూడసాగాడు. అవతారస్వామి నవ్వాడు. కన్నతల్లి మాటలు గుర్తుపట్టడం కంటే ఇంకా రుజువేముంటుందో పిచ్చివాడా. ఇంక నేను వెళ్తాను, ఓసారి మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది, వచ్చాను. అనుకోకుండా రెండో కొడుకును కూడా చూశాను.
అంది శారదమ్మ వెళ్ళడానికి సంసిద్ధమవుతూ. అమ్మా, నువ్వు నాతోనే ఉండకూడదు, నాకు మాత్రం ఎవరున్నారని దీనంగా అడిగాడు అవతారస్వామి. నరసింహానికి ఇదంతా నాటకమని తెలుస్తూనే ఉంది. ఈమె ఆ హరికృష్ణ దగ్గర ఉండి వాడు ఆడుతున్న నాటకానికి ఉపయోగపడుతుంది. తనకు ఆ విషయం తెలియకుండా ఉండటానికిని ఎక్కడో ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు అబద్ధం చెప్తుంది. అంతవరకు సీరియస్గా పచారులు చేస్తున్న వాడల్లా హఠాత్తుగా మురళి ఆగిపోయాడు. మామయ్య, ఇప్పుడు తేలిపోతుంది, వాడు దొంగో నేను దొంగో, రాధను పిలవండి అన్నాడు ఆవేశంగా. అవతారస్వామి ఉలిక్కి పడ్డాడు. ఇంకా తేలటం దేనికి, హిమాలయ పర్వతాలకు వెళ్తానన్న వాడివి వెళ్లకుండా ఇక్కడే తిరగడం చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎవరు దొంగో అన్నాడు హేళనగా. మళ్ళీ ఏమిటిప్పుడు అడిగాడు రామలింగం చిరాకుగా. ముందు రాధను పిలవండి. రామలింగం లోపలికెళ్ళి రాధతో తిరిగి వచ్చాడు. చిన్నప్పుడు ఓసారి బాదం చెట్టు కింద నేను రాధ ఆడుకుంటుంటే రాధకు నాకు పోట్లాట వచ్చింది. అప్పుడేం జరిగిందో ఆ దొంగస్వామిని చెప్పమనండి. కరెక్ట్గా చెప్పగలిగితే నేను రాధను వదులుకుని వెళ్ళిపోతాను అన్నాడు మురళి. అవతారస్వామి మొహంలో చిరునవ్వు చిరిగిపోయింది. చెప్పు నాయన, చెప్పు అన్నాడు రామలింగం. పోనీలే, కావాలంటే ఓ గంట ఆలోచించుకుని చెప్పు, ఎందుకంటే అర్జెంటుగా కదలల్లాలంటే కుదరదుగా అన్నాడు నరసింహం. అవతారస్వామి చెమటలు తుడుచుకున్నాడు. ఏం జరిగిందో నాకు గుర్తులేదు, చాలాసార్లు నేను రాధ పోట్లాడుకున్నాం అన్నాడు తనవడుతూ. రాధ అనుమానంగా చూసింది అతని వైపు. నేను బావా ఆ ఒక్కరోజే దెబ్బలాడుకున్నాం అంది చిరునవ్వుతో. ఆ రోజు నేను రాధ తల మీద ఎనపుచువ్వతో కొట్టాను. ఆ దెబ్బ బలంగా తగలటం చేత తలకు గాయం అయింది. ఆ గుర్తు ఆ తర్వాత చాలా రోజుల వరకు అలాగే ఉండిపోయింది. కావాలంటే చూడండి, ఇప్పుడు ఉంటుంది అంటూ ఆమె దగ్గరకు నడిచి ఆమె కుడివైపు జుట్టుపాయ పక్కకు తీసి చూశాడు. నల్లని చార ఇంకా స్పష్టంగా కనబడుతూనే ఉంది. రాధ మొహంలో ఆనందం వెలిగిపోయింది. అన్నపూర్ణ రామలింగం కూడా ఆశ్చర్యపోయారు. నాయనా మురళి, మమ్మల్ని క్షమించు, ఆ దొంగవేదవ మాటలు నమ్మి నిన్ను అవమానించాం అన్నారు సిగ్గుపడుతూ. నరసింహం మురళి భుజం మీద గర్వంగా చెయ్యి వేశాడు. శభాష్, నా అల్లుడు అనిపించావు, ముందు వాడిని పట్టుకుని తన్ని తగలేయండి, ఇంకోసారి ఇలాంటి వేషాలు వేయకుండా అన్నాడు రామలింగం. అందరూ అవతారస్వామి కోసం చూసేసరికి అతను కాస్త మాయమైపోయాడు. పరుగుతో అతని గది దగ్గరికి చేరుకున్నాడు మురళి. గది తలుపులు మూసి గడవేసి ఉన్నాయి. నరసింహం తలుపులు బాదాడు గాని ఎలాంటి ప్రయోజనం కనిపించకపోయేసరికి కోపం ముంచుకొచ్చింది. ఎలాగైనా ఆ దొంగస్వామిని పట్టుకుని చిత్రహింసలు పెడితే గాని అసలు వాడినిక్కడికి ఎవరు పంపింది, అడ్రస్ దొరకదు, తలుపులు పగలగొడదాం అన్నాడతను. బాత్రూం వైపు నుంచి ఇంకో తలుపు ఉంది, పదండి అందులో నుంచి వెళ్దాం అన్నాడు రామలింగం. అందరూ ఊరేగింపుగా వెనక వైపు నుంచి గదిలో చొరబడ్డారు. లోపల గది ఖాళీ. అవతారస్వామి మాయమైపోయాడప్పటికే. టేబుల్ మీద పేపర్ వేటి కింద ఓ తెల్ల కాగితం గాలికి రెపరెపలాడుతూ కొట్టుకుని కనిపించింది. పెద్ద పెద్ద అంగలతో వెళ్ళి ఆ కాగితం అందుకున్నాడు నరసింహం. అప్పుడే ఏమైంది, ముందుంది ముసళ్ళ పండగ అని రాసి ఉందందులో. అది చదవగానే నరసింహం గట్టిగా ఆమెను పట్టుకోండి, ముందా శారదమ్మని అని అరిచాడు. అందరూ ఆవిడ కోసం చూశారు. ఆమె కూడా స్వామితో పాటే మాయమైంది. నరసింహం మొహం మాడిపోయింది. రెండు పిడికిళ్ళు బిగుసుకున్నాయి అప్రయత్నంగా. హరికృష్ణ ఇంటికి చేరుకునేసరికి రాధమ్మ కిన్నురాలై కూర్చుని కనిపించింది. అమ్మా, వాడి తిక్క అద్భుతంగా కుదిర్చావమ్మా, నువ్వు ఆ అవతారస్వామి గాడినే కొడుకుగా గుర్తుపట్టేసరికి ఆ నరసింహం గాడు రామలింగం ఇద్దరు చావుదెబ్బ తిన్నారు. శారదమ్మ అతని వంక నిరాసక్తతతో చూసింది. కానీ ఎందుకురా ఇవన్నీ, మధ్యలో పాపం రాధ బాధపడుతుందేమో, అసలు భర్త ఎవరో రెండవవాడెవడో తెలియక ఎంత కాదనుకున్నా అది నా కోడలు, అదంతా నాకు వదిలేసేయమ్మా. కానీ ఆ నరసింహం గాడిని చిత్రహింసలు పెట్టక తప్పదు, వాడు చేసిన దారుణాలకు వాడు శిక్ష ఈ లోకంలోనే అనుభవించాలి, అది మన కళ్ళెదురుగా. అంటే ఇక్కడతో వదిలేయవా ఆందోళనతో అడిగిందమ్మ. అప్పుడే కాదమ్మా, నాన్నను అమానుషంగా చంపి
ఆ నేరం నుంచి తప్పించుకుంటున్నాననుకున్న నరసింహం కూడా అంతటి అమానుషానికి గురి కావాలి. అప్పుడు గాని నాకు మనశ్శాంతి లభించదు. ఇంకెంతో కాలం అక్కర్లేద్దమ్మా, కొద్ది రోజులే, ఆ తరువాత వాడి జీవితానికి తెరపడిపోతుంది. శారదమ్మ ఏమీ మాట్లాడలేదు. అతను చేస్తున్నది సరైన పనో కాదో తెలియటం లేదామెకు. రాధా రాధా, గట్టిగా పిలిచాడు మురళి ఇంట్లోకి వస్తూ. రాధ వడివడిగా లోపల నుంచి బయటకొచ్చింది. ఏమిటండి అప్పుడే వచ్చేశారు? మన సొంత ఆఫీసేగా, అడిగేదెవరు? నిన్ను చూడాలనిపించి వచ్చేశాను. అది సరేగాని, తెల్ల చీర, తెల్ల జాకెట్టు, మల్లెపూలు, ఏమిటి వేషం? బాగుంది. మీరేగా ఈ డ్రెస్లో కనిపించాలని చెప్పింది? మురళి ఆశ్చర్యపోయాడు. నేను చెప్పానా? అవును, సాయంత్రం సినిమాకి వెళ్దాం, తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకోమని మీరు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు చెప్పిన సంగతి మర్చిపోయారా? మురళి అదిరిపోయాడు. అంటే ఆ విషయం కూడా మీకు గుర్తులేదా? నవ్వుతూ అందామే. మురళికి మతి పోయినట్లు అనిపించింది. నేను ఉదయం 10 గంటలకు భోజనం చేసి మీ నాన్నగారితో పాటు ఆఫీస్కి వెళ్ళాను కదా, మళ్ళీ మధ్యాహ్నం ఎందుకు వస్తాను భోజనానికి? బాగుంది, నేను అదే అడిగితే ఇవాళ బాగా ఆకలేస్తుంది, భోజనం వడ్డించు అని అడిగి మరీ భోజనం చేశారు. వాళ్ల వాదన పక్క గదిలో నుంచి వింటున్న నరసింహానికి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అంటే ఆ డూప్లికేట్ గాడెవడో తన ఇంటి మీదకే దండయాత్ర ప్రారంభించాడన్నమాట. రాధ కూడా వాడిని గుర్తుపట్టలేకపోతుందంటే వాడి పోలికలన్నీ ఖచ్చితంగా మురళి పోలికలే అయ్యుండాలి.